ఫైర్ అంటే ఏంటి? ఫైర్ రెండు రకాలు. ఒకటేంటి, కాల్చర్స్. అదే ఫైర్, అదే అగ్ని వంట వండుకోవచ్చు మనం, మనకు సహాయపడుతుంది. చెత్త అంతా కాల్చేస్తాం, వంట వండుకోవచ్చు, ఏదైనా అగ్నితో ఏదైనా చేసుకోవచ్చు. కానీ అదే ఫైర్ మనకు ప్రాణం తీసేస్తుంది. సముద్రం అంత ఫైర్ ఉంది, మనల్ని సముద్రం అంత కృపన్నట్టు లెక్క అది మనల్ని కంసాలి. అగ్ని వంటి వాడు ఆయన, హీస్ రిఫైనర్స్ ఫైర్. ఎంత అగ్ని ఉన్నా చూడు, ఆయన మనల్ని కాల్చగలడు, చంపేయగలడు. గుర్తించుకో, మనం ఆటలాడితే ఏమైనా చేయగలడు. ఆ అగ్ని దగ్గర మనల్ని కాల్చబడడానికి మనం ప్రయత్నం చేయలేదు. ఇక్కడికి వస్తున్నప్పుడు ప్రభు నన్ను కాల్చు, అణువణువు కాల్చు, ఇంకా నాకు తెలియకుండా ఏమేమి ఉన్నదో అంతా కూడా నన్ను కాల్చి పడేసేయి. ఎందుకంటే ఫైర్ అనేది ఇంకోటి ఏంటంటే జడ్జ్మెంట్, తీర్పు. ఆయన కనికరం గలవాడే, ప్రేమ గలవాడే, తీర్పు తీర్చే దేవుడు. ఫైర్ అనేది కంప్లీట్గా దహించేసేసి, అసలు నీవు నీళ్ళు దేంతో కడుతున్నావో నీకు చూపిస్తుంది. నీవు బంగారము వెండి ఈ లోహములతో కడితేనేమో అగ్ని వచ్చి కాల్చినప్పుడు అది నికరంగా నిలుస్తుంది. చెత్తతోనూ కొయ్యకాలుతోనూ అనవసరమైన వాటన్నిటితోటి నువ్వు కట్టుకుంటే నీ జీవితాన్ని మొత్తం దహించబడిపోయి ఏమీ ఉండదు అక్కడ. సో అగ్నితో మనం ఆటలాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ప్రభా నీ అగ్నితో కాల్చండి అంటున్నాం. కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి మనం పశ్చాత్తాపడటం లేదు, పూర్తిగా ఆయన సన్నిధిలో విడమరిచి చెప్పుకోవటం లేదు. నన్ను కాల్చుప్రభా అంటున్నాం, కానీ మనం సరి చేసుకోవటం లేదు. దేవుడు టైం ఇస్తున్నాడు, ఆమెకు నేను సమయం ఇచ్చి తిని. ఫైర్ దగ్గరే ఉంది, సంఘంలో చేసే ప్రార్థన వల్ల ఫైర్ దగ్గరే ఉంది, కానీ మేము ఒప్పుకోవడం లేదు. సరే నేను సరి చేసుకొని అంటున్నాను. సహోదరి, దేంట్లో నువ్వు సరి చేసుకోవడానికి వెనకాడుతున్నావు, ఇంకా నాకు టైం ఉందని అనుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను దాన్ని మంచం పట్టించదను. అంతవరకు ఎందుకు మనకి ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇటువంటి కూటమిల్లో ఆయన మనకు హెచ్చరికలు చేస్తున్నప్పుడే సమయం ఇచ్చినప్పుడే ఆయన సమయం ఏంటి, కృప ఇస్తా ఉన్నాడు. అకస్మాత్తుగా జడ్జిమెంట్ వస్తుంది. ఫైర్ అంటే జడ్జిమెంట్కి తారకాణం, అది తీర్పు. నాకు అకస్మాత్తుగా తీర్పు వచ్చిందంటే నువ్వు తప్పించుకోలేవు. దానిని నేను మంచం పట్టించదను. ఆయన మంచం పట్టించాడంటే మనకెవరికి వశం కాదు, ఆయన మంచం పట్టిస్తాడు. అంతవరకు ఎందుకు మనకి టైం ఇచ్చినప్పుడే ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో, ఏ విషయాల్లో దూరంగా ఉండాలో, ఏ విషయాల్లో మనం మెలకుగా ఉండాలో, ఆ విషయాల్లో మెలకుగా ఉండి ప్రభా నేను సరి చేసుకుంటాను. నీవు కోఆపరేట్ చేయకపోతే నేను ఎలా దహిస్తాడు? ఆయన నీకు ఇచ్చిన సమయమును వాడుకొని ప్రభా నన్ను క్షమించు, అకస్మాత్తుగా ఈ తప్పు జరిగిపోయింది, ఇక నేను ఆ తప్పు చెయ్యను అని నీవు సరి చేసుకుంటేనే తప్ప ఏ చిన్నది లోటు కనబడినా ఆయన చూపిస్తాడు. ఒకవేళ ఇంకా నువ్వు సినిమాకి అలవాటు అయ్యేమేము, ఇంకా తెలియకుండా ఏదో కొంత చూస్తున్నామేము, బాగా అలసిపోయాను అని ప్రార్థన మానేస్తాం. నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా రక్షించబడతావు? ప్రార్థన చేయువాడే రక్షించబడను. నేను ప్రార్థన చేయను, నేను ఎలా రక్షణ పొందుతాను? చేయను అంటే చూ, నీకు రక్షణ వద్దు, పరలోకం వద్దు, ఆయనతో సహవాసం వద్దు, ఆయన ఇచ్చే ఉచితంగా ఇచ్చే శాంతి వద్దు, నాకు ఏది అవసరం లేదు, నా జలస నాకు కావాలి అంటే ఎట్లాగ? ఈ సమయంలో అయినా, ఇప్పుడు ఈ వాక్యాలు వింటున్నప్పుడైనా ప్రభువును దర్శించు. హెబ్రీయుల రాసిన పత్రిక 12:29 మన దేవుడు దహించు అగ్ని, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ వాక్యం అంతా దేవునిదే. ఈ వాక్యం చదువుతున్నాడు, వాక్యమే దహించేస్తుంది. కొంతమంది వాక్యం వింటున్నప్పుడు ఏదో కాల్చేస్తున్నట్టుంటుంది, అగ్ని లోపల ప్రవేశించి నీలో ఉన్న మస్టు తగరం కాల్చివేస్తున్నట్టుంటుంది. ఒక ఆయన వాక్యం వింటున్నాడు, భీమవరంలో మీటింగ్ పెట్టాను నేను, ఆయన వరంగల్ నుంచి వచ్చాడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు అతడు అకస్మాత్తు ఇక్కడి నుంచి వాక్యం చెప్తున్నప్పుడు అగ్ని కనబడిందంట.
అగ్ని కనపడి ఎలా తప్పు? మీటింగ్ అయిందని చెప్తున్నాడు, మీరు మాట్లాడుతున్నప్పుడు అగ్ని వచ్చినంత తాకింది. సో ఈ మాటలు మనం వింటున్నప్పుడు నువ్వు తప్పుకోవడం కాదు కానీ కలచమని చెప్పాలి, భయం వేసింది అతను. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, వాళ్ళని వీళ్ళని మోసం చేశాడు. కానీ వాక్యం ఎప్పుడైతే వింటున్నాడో ఈ దహించు అగ్ని తన మీదకి రావడం చూశాడు, అంతే భయపడ్డాడు అతను. సో ఇది అసలు ఆయన మాటలే దహించు అగ్ని. నా మాట అగ్ని వంటిది కాదా? తర్వాత ఏముంది? పండలను బ్రద్దలు కొట్టు శుద్ధి వంటిది. సో నమ్మాలంతే. అగ్ని వంటి వాక్యం నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వేం చెప్పాలంటే, నన్ను కాల్చుకురావా, ఆయన నిన్ను ప్రేమించే ఈ వాక్యాన్ని నీ మీదకి పంపిస్తాను, ఎందుకు నేను దహించాలని, నన్ను దహించు అని. నీకు కష్టమే, దహిస్తున్నప్పుడు నీకు కలిసి కష్టమే, ఆ కాలుపుదల నీకు కావాలి, అప్పుడు నీకు షైనింగ్ వస్తుంది. లేకుంటే ఆ అదే అగ్ని నిన్ను చివరికి చంపేస్తుంది. సముద్రం అంత అగ్ని ఉంది, ఎందుకు ఉందంటే నిన్ను కాల్చి శుభ్రం చేయటానికి. విస్తారమైనటువంటి అగ్ని, విస్తారమైన కృప, విస్తారమైన సమయం, ప్రతిరోజు సమయం ఇస్తున్నాడు. ఏకను నువ్వు కఠినపరచుకుంటున్నావు, నువ్వు ఎన్ని రోజుల సమయం ఇవ్వాలైనా మేము ఇకను చూద్దాం, ఇక చూద్దాం, ఇక చూద్దాం అని తెలుసుండి ఆయనకి నీవు లోబడలేకపోతున్నావు. ఏదో కారణం చెప్తున్నావు ఆయనకి. నీకున్న జ్ఞానం ఎలా ఉందంటే నేను చాలా జ్ఞాని అనుకుంటున్నావు. హిబ్రీ 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒక్క రీతిగానే ఉన్నాడు ఆయన. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండు. యుగ యుగములకు ఒకటే, ఒకే రీతిగా ఉన్నాడు. సో పాతకాలంలో ఎలా ఉండినాడు, ఇప్పుడు కూడా అలా ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. ఆయన మార్పు లేని దేవుడు. ఇస్రాయేలీయులు తప్పు చేస్తున్నప్పుడు, ఎడారిలో తప్పు చేస్తున్నప్పుడు, మొదటి కొరింథీ 10:8 నుండి చూద్దాం. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. అది వారి వలె అంటే ఇస్రాయేలీయుల వలె. వాళ్ళు దేవుని పెట్టలే, ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు వాళ్ళను. వాళ్ళకి మన్నాని ఇచ్చాడు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాళ్ళకి అన్ని రకములైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. వాళ్ళ కాళ్ళు కూడా వాయకుండా తీసుకొస్తున్నాడు. వాళ్ళ బట్టల షాపులు లేకపోయినా సరే అదే బట్టల్లో సాగేటట్టు చేస్తున్నాడు. బట్టలు మార్చిపోలేదంట. వాళ్ళు ఉతుక్కోవడానికి అసలు కారణమే లేదు. ఆహారం ఇచ్చాడు, ఉదయం లేవగానే ఆహారం ఇస్తాను. అన్ని సమయంలో శత్రువులు వచ్చినప్పుడు ఆయనే వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆయనను ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు, వాళ్ళు వ్యభిచరించినట్లు మీరును వ్యభిచారంలో పాలు పొందవద్దు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది. ఒక్క దినంలో 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యుందము. శోధించకూడదు. అది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు. ఎందుకు శోధిస్తున్నావు అలాగా? నువ్వు నాకు తప్పకుండా చేసి పెట్టాలి ప్రభు. శోధిస్తున్నాం మనం, వాళ్ళు శోధించారు. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించి. సర్పములు పంపించాడంట, భయంకరమైన సర్పాలు పంపించాడు. ఆ సర్పాలు కాటేయడం, వాళ్ళు చని చనిపోవడం, ఎంత భయంకరం. వాళ్ళు శోధించి శోధించబోతా లొంగిపోవు. తెలుసుండి నువ్వేం చేస్తున్నాడు, మొండితనం చూపిస్తున్నావు. ఆయన సన్నిధిలో మొండితనం చూపించి 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 శోధించి 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 ఎందుకు వచ్చి నీకు ఇచ్చి తిప్పలంతాను. ప్రతిరోజు శోధించడమే, ప్రతిరోజు శోధించడం. ప్రభా నువ్వు నీకు ఏం మాట్లాడుతున్నావంటే నాతో ఏం మాట్లాడలేదండి. నువ్వేం శోధిస్తూ ఉంటావు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి. ఈ పిల్లలు శోధిస్తారు చూడాలంటే శోధిస్తారు. నాకు చేస్తావా చేయవా, నాకు చేస్తావా చేయవా. నువ్వు ప్రేమగల దేవుడు కదా, నువ్వు కృపగల దేవుడు కదా, ఎలా శోధిస్తే నీకు అర్థం కావట్లేదు. బైబిల్ ఏముందంటే నీవు శోధించవద్దని. యేసయ్య మాట్లాడుతున్నాడు, సైతంతో మాట్లాడతాడు, ప్రభువును శోధించవద్దని చెప్పాడు. ఒకవేళ శోధిస్తున్నావో లేదో కనుక్కో, ప్రభువా నేను నేను శోధించకుండా నాకు సహాయించు. తెలిసి తెలిసి నేను శోధించు, డౌట్ పడకైనది. సర్పమ్మల వల్ల వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళు చనిపోయారు. మీరు శనగకుడి, శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించి. ఏది లేకపోయినా శనగుడు వస్తుంది. శనగవద్దు. అసలు నీకు చెప్పేవాళ్ళు లేరు, గద్దించేవాళ్ళు లేరు, హెచ్చరికలు చేసేవాళ్ళు లేరు, కఠినంగా గద్దించేవాళ్ళు లేరు.
ఈ దినాల్లో ఎక్కువ మంది పొగిడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. పొగిడే పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఉదయం గద్దించారు కదా, మళ్ళీ ఇప్పుడు గద్దించడం ఏంటి? అదే అగ్ని నేను కాల్చుంది నీలో చేరతను, నీకు తెలియకుండా చేరతలను మోస్టును కాల్చడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని సేవకూడదు అన్న దేవుడు నేను గద్దించినప్పుడు విసుకోకు. ఆ ప్రభు నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకోవద్దు. ఈ సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చాం, ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభు నన్ను కాల్చు, రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ యొక్క పాపములు కెంపివలే ఎర్రనివైనను. యెషయా గ్రంథం 1:18 రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు ఏమంటాడంటే రా, మన వివాదం తీర్చుకోండి. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. అవి హిమము వలె తెల్లనవగాను. ఆయనే చెప్తున్నాను, నీ పాపములు ఒక ఎర్రగా ఉన్నప్పటికీ రా నా దగ్గరికి, రా, నేను శుద్ధి చేస్తాను, నేను కడుగుతాను, నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా చేస్తాను అన్నప్పుడు ప్రభా ప్రతి మస్టుత నా నుంచి దహించి ఎటువంటి మస్టురాలు ఉండకూడదు. ఎహెస్కేలు గ్రంథం 36:25 మీ అపవిత్రత యావత్తు పోవున. యావత్తు గుర్తించుకోండి, యావత్తు కొంచెం కూడా ఉండకూడదు అపవిత్రత. ఆ మెట్లోనికి మనల్ని తీసుకురావాలని కోరుతూ ఉన్నాడు. ఆయన ఏదైతే కోరుతున్నాడో మీ మైండ్ దానికి వ్యతిరేకంగా ఉంది. అంత పవిత్రత వద్దు ప్రభు, నేను తట్టుకోలేను అంటున్నాను. కొంచెం అన్న అపవిత్రత ఉండకపోతే ఎట్లాగా? ఫుల్గా పవిత్రలు ఉండాలంటే ఎట్లా? మాకు కుదరదు. ఈ సమయంలో మనకు కావాల్సింది అదే. ఎందుకంటే చుట్టూ సముద్రం అంత అపవిత్రత ఉంది. పూర్తిగా మనల్ని పవిత్రులుగా అయితేనే కానీ ఈ ఏజ్ ఈ యుగంలో మనం ఈ సాతాన యొక్క పరిస్థితులను తట్టుకోలేము. మనం ఎటు వెళ్ళినా అపవిత్రత, ఎటు వెళ్ళినా అపవిత్రత. కనుక మీ మీద నా శుద్ధ జలమును నేను చల్లుతాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత విగ్రహముల వలన వచ్చిన అపవిత్రత అంతయు తీసివేసేదను, తీసివేసేదను. ఆయన అంటున్నాడు, రా, నేను తీసేస్తాను, కాల్చేస్తాను. ఆయన దేనిని పోలి ఉన్నాడు? కంసాలిని పోలి ఉన్నాడు. ఆయన దగ్గర అగ్ని ఉంది, ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉంటే నువ్వు కూర్చోలేకపోతున్నావు. ఆయన నీ కళ్ళ ద్వారా వచ్చిన అపవిత్రత, సినిమా పాటల ద్వారా వచ్చే అపవిత్రత, సినిమాలు చూసి వచ్చిన అపవిత్రత, ఎవరినో చూసి నీవు నీకు వచ్చిన భావములు, ఇవన్నీ యావత్తును తీసేతపడేస్తాను. నువ్వు కూర్చోకుండా అటు ఒక గంతు ఇటు ఒక గంతు వేస్తే దేవుని సన్నిధిలో ఎలాగ నిన్ను కాలుస్తాడు, ఎలాగ నిన్ను పవిత్రపరుస్తాడు? ఆయన రమ్మంటున్నాడు, నువ్వు పవిత్రరాలు అయిపోతే ఇక దేనికి నువ్వు భయపడవు. నీ భయం ఎందుకు వస్తుందంటే పూర్తిగా పవిత్రరాలు అవడానికి ఇష్టం లేదు. పూర్తిగా పవిత్రరాలు అయిపోయిన తర్వాత అవతల వాళ్ళని చంపేస్తానని నువ్వు భయపడవు, చంపేసే అంటావు అంత. ఎందుకంటే నువ్వు పవిత్రాలు అయి సిద్ధంగా ఉన్నావు కనుక. సో ఈ సమయంలో ఈ ప్రార్థన కూడంలో మనకు వచ్చినప్పుడు ప్రభా నన్ను పూర్తిగా కాల్చివేయండి, నన్ను నేను తగ్గించుకుంటున్నాను. మత్తయి 5:5 హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నువ్వు చూస్తావు ఆయన తప్పకుండా నీ దగ్గరికి వస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచేదారు. దేవుడు నిన్ను శుద్ధీకరించాలని కోరుతా ఉన్నాను, పూర్తిగా శుద్ధీకరించాలని కోరుతా ఉన్నాను. ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు, ఆయన యొక్క నామంలోనే కనికరం ఉన్నది. మోషేతో ఏమంటున్నాడంటే దేవుడు నిర్గమకాండం 34:5 మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామంను ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. నశించిపోకుండా ఆయన నామములో ఉన్నట్టు అర్థం చూడండి. ఆయన నామమును ప్రకటించాడు. యెహోవా అంటే ఏంటి? అక్కడ యెహోవా అంటే ఏంటి తెలియపరుస్తుంది. విస్తారమైన కృప, కనికరము, దయ, దీర్ఘశాంతము. దీర్ఘశాంతుడు, ఇటువంటి దేవుణ్ణి మనం శోధించడం ఎందుకు? ఇటువంటి దేవుని మనం ఆయన హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, వెనక్కి వెనకెళ్ళటం ఎందుకు?
సడుక్కోవటం ఎందుకు? ఏ దేవుడు లేడు ఎంత దయగలిగినటువంటి దేవుడు, విస్తారమైన దయ, విస్తారమైన కనికరం. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు, అదేం చూపిస్తుందంటే విస్తారమైన కనికరం, విస్తారమైన దయ. అందుకు నువ్వు బ్రతికి ఇక్కడ కూర్చొని ఉన్నావు. నిన్ను ఎప్పుడో చంపేసేయాలి అసలు, ఎందుకంటే ఎన్నిసార్లు దయ చూపిస్తున్నావు, ఒకటా రెండా మూడా నాలుగు. ఆయన దయ చూపించగలిగి నువ్వు ఇంకా నువ్వు వ్యతిరేకమైపోతావు, ఇంకా మూడిదానం అయిపోతావు, ఇంకను నువ్వు ప్రక్కదారు పడతానే ఉన్నావు. ఇదంతా కారణం ఏంటంటే ఆయన విస్తారమైన దయగలవాడు కనుక నీవు దీన్ని ఏం చేస్తున్నావు అంటే నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావు. సద్వినియోగపరచుకోవడానికి బదులుగా దుర్వినియోగపరచుకుంటున్నావు ఆ దయను. నీకున్నటువంటి ఆరోగ్యం, నీవు అనిపిస్తున్నటువంటి శాంతి, నీవు అనిపిస్తున్నటువంటి అనేకమైన కృపలను చూస్తే నిజంగా కృపను అనిపించడానికి నీకు కొంచెమైనా అసలే యోగ్యత ఉందా? లేదు. నువ్వు ఆయన నామమును ధరించుకున్నావు కనుక, ఒక క్రైస్తవుడను అని నువ్వు ధరించుకున్నావు కనుక ఆయన కాపాడుతున్నాడు. నీకు మరణ ప్రమాదాలు రాలేదా? వచ్చినాయి. కానీ ఇంకా ఎందుకు ఆ టైంలో భయపడతావు? కొంతమంది మరణ ప్రమాదం వచ్చిన ఒక రోజంతా భయపడతాను ఉంటారు, వణుకుతాను ఉంటారు, బాబోయ్ బాబోయ్ అంటూ ఉంటారు. రెండు రోజులు కొంచెం వణుకు తగ్గుతుంది, అంత ఇదిగా వణకరు. మూడు నాలుగు ఐదో రోజు వచ్చినప్పుడు వణికంతా పోతాం, మామూలుగా ఉంటారు. సో కొంత నెల అయిన తర్వాత వస్తాయిలే ప్రమాదాలు, వస్తాయి, అందరికీ వస్తాయి, ఎంతోమందికి వచ్చినాయి. కానీ ఎటువంటి కృప! నీ కొరకు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, నీకు తెలిసిన వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏం చూస్తున్నావు? విస్తారమైన దయ, కృప, కటాక్షం, దీర్ఘ శాంతము, సహనము నీ మీద ఉన్నది గనుక నేను కాపాడుకుంటూ వస్తా. సో అందుకని ఆయన కృపను దుర్వినియోగపరుస్తుంది. నోహు దినములలో ఆ వడకడుతున్నప్పుడు 120 సంవత్సరాలు బోధ చేశాడంట ఆ నోవ. జలప్రణయం వస్తుంది, రండి, జలప్రణయం వచ్చేస్తుంది, మీరు ఓడను కడుతున్నాము, మీరు రావచ్చు అని ఆహ్వానం ఇచ్చి రెండు చేతులు చాపుతున్నప్పటికీ ఆ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వెళ్ళట్లేదు. మాకేం తెలియదు నువ్వేం చెప్తున్నావు, నువ్వు పిచ్చోళ్ళలా కనబడుతున్నావు, మేము చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాము, తిప్పలన్నీ ఎందుకు, ఈయన కట్టడం అని ఎందుకు. సో దేవుని సేవ జరుగుతుంటే చాలామంది ఎందుకు వచ్చిందరు బాబు ఈయనకి తిప్పలు, ఈయన ఎవడ చేయమన్నాడు ఇవని అనుకుంటూ ఉంటారు. దాన్ని ఆయన దాని గురించి ఆలోచించుకోరు. 120 సంవత్సరాలు సహనం చూపించాడు, అనేక మందితో ఆయన ఆత్మరూపంలో వెళ్ళి మాట్లాడినాడు. అయినప్పటికీ మానవుని హృదయం ఎలా ఉందంటే ఆది కాండంలో చెప్పినట్టుగా చెడిపోయి ఉండేను. మానవుని హృదయము బొత్తిగా చెడిపోయి ఉండేను. ఊహలు, తలంపులు, భావములు అన్నీ బొత్తిగా చెడిపోయి ఉన్నాడు. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, హృదయంలోని తలంపులలోని ఊహ అంతయు, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంతే, ఎల్లప్పుడు చెడ్డది. దానిని మార్చడానికే నీ దగ్గర రమ్మంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు కొద్దిసేపు కూర్చోకపోతే దినమంతటిలో ఎంతసేపు కూర్చుంటున్నావు ఆయన దగ్గర? 24 అవర్స్ నీకు దేవుడు ఇచ్చే సమయం, కనీసం 1 అవర్ కూర్చోలేకపోతున్నావు, 1 గంట కూర్చోలేకపోతున్నావు. అసలు కూర్చోవలసింది ఎంత? 2.5 గంటలు తప్పకుండా ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట, మధ్యాహ్నం 1 అరగంట దేవుని సన్నిధిలో కూర్చొని ఒంటరిగా కూర్చొని దేవుడు ఇచ్చిన సమయంలో ప్రభువా నా హృదయాన్ని మార్చు, నా హృదయంలో ఉన్న మస్టు నొక్కతనం కాల్చివేయి. నువ్వు కంసాలి అగ్ని వంటి వాడవు కదా, నువ్వు మార్పు లేని దేవుడవు కనుక నాకు సహాయించి నీ దయ, నీ కృప, నీ కటాక్షం నా మీదకి రాని ప్రభు అని నువ్వు బతిమాలుకోకపోతే ఎట్లాగా? ఎంత మంచి దేవుడు నిన్ను ఈ సమయంలో కూడా జాలిగానే చూస్తున్నాడు. యశాగ్రంథం 30:18 ఆయన నీ కొరకు ఎందుకు నేను చంపకుండా ఉన్నాడు అంటే మీ యందు దయ చూపవలెనని, మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, యెహోవా ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణింపవలెనని, మిమ్మలను కరుణింపవలెనని ఆయన నిలబడి ఉన్నాడు, ఆయన నిలబడి ఉన్నాడు. అయ్యో నేనేమన్నా ఒకరత చూపిస్తే నాశనం అయిపోతాడు,
లేకుండా ఈమె నాశనం అయిపోతుంది. ఇక దాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు. ఆయన దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన కటాక్షం కలిగినవాడు అనుకుంటానే చారిపోతున్నావు నువ్వు. ఆయన కటాక్షం గలవాడు కనుకనే త్వరగా మారాలి, త్వరగా ఆయన సరే తగ్గించుకోవాలి. ఇంకా ఏమైనా మస్టు తగులున్నాలు నిలిచి ఉంటే ప్రభువు నాకు సహాయించి. యెహో పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? 24వ కీర్తన 3వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో, సరే నువ్వు ఆయన కటాక్షం కలిగిన వాడు గనుక నేను పర్లోకాన్ని తీసుకెళ్ళిపోతాడు అనుకున్నావా? ఆ పర్వతానికి వెళ్ళిపోతావు. ఆయన పర్వతం మీదకి ఎవరు వెళ్ళగలరు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయ్యు. అది వ్యర్థము. నువ్వు దేని మీద మనసు పెట్టుకున్నావో అది వ్యర్థము. వ్యర్థమైన దాని మీదేమో మనసు పెట్టుకున్నావు, నాకు ఎలాగైనా అది కావాలి, నాకు ఎలాగైనా అది కావాలి, అది వ్యర్థమా కాదా కూడా నీకు అర్థం కావటం. అంత బ్లైండ్ అయిపోతున్నావు, అంత గురిటివాడు అయిపోతున్నావు. ఎంతకాలం వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకొని టైం అంతా గడిపేస్తూ ఉంటాను? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకయ్యు. ఇంకా కపటముగా ప్రమాణము చేయకయ్యు. కపటముగా ప్రమాణం చేయడం ప్రభా, ఇక నుంచి నేను లోపడిపోతాను, అదే కపటమైన ప్రమాణం అంటే. డిసెంబర్31 వచ్చేటప్పుడు ఇక నుంచి ఎప్పుడు కూడా నేను ఇలా చేయను ప్రభా అని డిసెంబర్ 31 రోజున ఎంతమంది కపట ప్రమాణాలు చేస్తారు. జబ్బు రాగానే ప్రభా ఇక నుంచి నేను ఈ తప్పు పని చేయను ప్రభా, ప్రమాదం రాగానే ప్రభా నేను జాగ్రత్తగా ఉంటాను, ఏ కపటమైన క్రైస్తవులు చేసే కపటమైన ప్రమాణాలు. మీటింగ్ అవగానే, పెద్ద మీటింగ్లు అవగానే ఓవర్మని ఏడుస్తారు, పెద్ద పెద్ద అరుపులతో ఏడుస్తారు, అయ్యో 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 అని. 4వ రోజున ఆ ప్రమాణాలన్నీ ఎగిరిపోతాయి. చాలా దుఃఖపడుతున్నాడు దేవుడు. నేను వీళ్ళ మీద కటాక్షం చూపిస్తానంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నేను పరిశుద్ధ దేవుణ్ణి అంటున్నాడు. హృదయ శుద్ధి లేకుండా ఆయన దగ్గర వెళ్ళలేవు, ఆయన నీ దగ్గర రాలేడు. పరలోకానికి వెళ్ళాలంటే వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకోకు. అబ్రహం ఏం చేశాడంటే బయటికి రా అంటే వచ్చేసాడంతే, విధేయత చూపించాడు. నీలో విధేయత లేదు. నిన్ను కాల్చాలని కోరుతున్నాడు, నిన్ను వాడుకోవాలని కోరుతున్నాడు. నువ్వేంటంటో ఏమీ తెలియని మా మనుషులాగా కనపడుతున్నావు. తెలుసుండి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నావు. కేవలం వ్యర్థమైన దాని మీద మనసు పెట్టుకున్నందువలన మనకి ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది. ఎటు తెలిసిపోతున్నావు. నీకు తెలుసు ఏ విషయంలో నువ్వు ఆయనకు లోపడలేకపోతున్నావో నీకు తెలుసు. దాని ఇంకనూ ఏం చేస్తున్నావంటే పూర్తిగా లోపడలేకపోతున్నావు. లోపడ్డాను కదా ప్రభు అంటున్నావు. నువ్వు సఖమే లోపడ్డావు, ఎక్కడ లోపడ్డావు? పూర్తిగా నీ కొరకే ఆయన లోపడ్డావో లేదు? ఎందుకు నిన్ను అగ్ని కాల్చలేకపోతుంది? పూర్తిగా లోబడను అందువల్ల, పూర్తిగా నీవు కూడా ఆయన సరిదో కూర్చొని ఉందావు. ఆయన సరిదో కూర్చుంటే నేను కాలుస్తాడు. ఏమైంది మలాఖీలో ఏముంది? ఆయన కంసాలి వంటివాడు గనక కూర్చొని ఉండును. కంసాలి వాడు కూర్చొని ఉంటాడా? అటు అటు ఒక గంతు ఇటు ఒక గంతు వేస్తా వాడు నీ వస్తువు చేస్తాడు. రోజంతా కూర్చొని ఉంటాడు కంసాలి. ఆ కూర్చొని కాలుస్తా తన మొఖం చూసుకుంటా ఉంటాడు. ఇంకా కాలుస్తా ఇంకా తన మొఖం చూసుకుంటాడు. ఎంతవరకు కాలుస్తాడంటే కాలుస్తున్నటువంటి ఆ బంగారంలో తన ముఖం కనపడదు. ఏసయ్య కంసాలి వంటి వాడు కాలుస్తున్నాడు, నిన్ను నేను పెట్టి కాలుస్తున్నాడు. నీలో ఆయన కనపడాలి, ఆయన ముళ్ళ కిరీటం. నిన్ను చూస్తే నీలో ముళ్ళ కిరీటం కనపడాలి. నీవే కానీ ఏసయ్య కనపడదు దాంట్లో. కాల్చి చూస్తున్నాడు నేను, ఇంకా ముళ్ళ కిరీటం రాలేదు నేను, ఇంకా ఏసు యొక్క ముఖం రాలేదు. అందుకని మళ్ళా కాల్చాలని చూస్తుంటే నువ్వు దాటుకెళ్ళిపోతున్నావు అని. ఆయనేమో అలా కూర్చున్నాడు, అరే కాల్చే వరకు కొడుకో కూర్చోంటలేదు. ఆయనకి టైం ఇచ్చి ప్రభావం నేను నిజంగా కాల్చున్నానంటే నిజంగానే కాల్చు. నువ్వు ఎంతసేపు కూర్చుంటావు, నేను కూడా అంతసేపు కూర్చుంటాను అనలేకపోతున్నావు. నా ఓపిక లేదు ప్రభావ, ఆయనతో ఏం చేస్తున్నాడు ఆటలాడుతున్నావు. ఆయన మిమ్మల్ని కరుణింపవలేనని ఆయన దయ చూపవలని ఆలస్యము చేయించున్నాడు. యశ నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. యశ ప్రవక్తయే,
కానీ అకస్మాత్తుగా దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చి అతడు భూలోకంలోనే ఉన్నాడు కానీ దర్శనమిస్తే పరలోక అటు పరలోకంలో ఉన్నాడు ఇటు భూలోకంలోనే ఉన్నాడు దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు ఆత్మలో కానీ మనిషి ఇక్కడ ఉన్నాడు ఏం చూస్తున్నాడు దర్శనంలో ఏం చూస్తున్నాడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనా దేవుని చూశాడు ఆ పైన ఎవరు ఎగురుతున్నారు శరాపులు ఎగురుతూ ఉంది ఆరు రెక్కలన్నీ ఒక్కొక్క దానికి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటుంది ఆరో అధ్యాయంలో కనబడుతున్నాడు రెండు రెక్కలతో ఏమి ఎగురుతున్నాయి రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకుంటారు వాళ్ళు ఏం పాటలు పాడుతున్నారు వాళ్ళు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు 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 అనే మాట చూడండి ఎంత నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నారు సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నది ఆ దెబ్బకి అతనికి హృదయం తెరబడిందండి ఆత్మ నేత్రములను దేవుడు తెరిచాడు అది ఆ కంఠ స్వరమున స్వరమునకు గడప పునాదులు కదిలిపోతుంది ఆరో అధ్యాయంలో వారి కంఠస్వరం వలన కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు గడప కమ్ముల పునాదులు కదులుచు కదిలిపోతున్నాయి మందిరము ధూమము చేత నిండగా మందిరమంతా ధూమము చేత నిండిపోయింది అది దేవుని యొక్క చొక్కా అంచు మాత్రమే కనబడుతుంది ఇంకేమి కనబడరు నువ్వు ఆ దృష్టి ఈ దృష్టి పెట్టుకుంటే దేవుణ్ణి చూడకుంటే ఎప్పుడు చూడలేదు అతను ఈ దృశ్యం అతను వాక్యాలు చెప్తున్నాడు బోధలు చేస్తున్నాడు అన్నీ చేస్తున్నాడు అకస్మాత్ ఈ దర్శనం చూడగలని అరుస్తున్నాడు ఏమని అరుస్తున్నాడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులకు గలవాడను సహోదరు ఎలా ఉన్నాయి సహోదరుడు అన్ని పెదవులు ఎలా ఉన్నాయి నేను అపవిత్రమైన పెదవులకు గలవాడను అపవిత్రమైన పెదవులకు గలవారి మధ్య నేను నివసించినవాడు నేను నశించను ఐఎమ్ అండన్ నా పని అయిపోయింది నాశనం అయిపోయినట్లే కనమాట నేను నశించాను ఆ టైంలో ఎగురుతున్నటువంటి ఒక శరాపు ఏం చేశాడంటే బలిపీఠం మీద నిప్పులు ఉన్నాయండి ఆ నిప్పులలో ఒక దానిని తీసుకొని వచ్చి అతని నోటికి తగిలించి ఇది నీ నోటికి తగిలేను గనక ఏమంటున్నాడు నీ పాపమునకు ప్రాయశ్చిత్తమయ్య అగ్ని చేసేది అది అగ్ని ఏం చేస్తుందంటే నీ పాపమునకు ప్రాయశ్చిత్తం తీసుకుని వస్తుంది నీలో ఉన్న అపవిత్రత అంతా కాల్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నీవు ఈ యశ పశ్చాత్తాపడినట్లుగా నీ కూడా పశ్చాత్తాపం ప్రభువా యశయ పదవులను కాల్చావు కదా నన్ను కూడా కాల్చు కాలిస్తే నీ వెంటనే నీ స్వభావం మారిపోతుంది అతని స్వభావం మారిపోయింది పరలోకంలో ఒక మాట అంటున్నాడు పరలోకంలో అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మను మాట్లాడుకుంటున్నారు సంఘం ఎక్కడ ఉన్నాడు సంఘం అక్కడ ఉన్నాడు ఎవరిని పంపించదను నా కొరకు ఎవరు దానికి రెస్పాండ్ ఇస్తున్నాడు నువ్వు వెళ్ళవయ్యా యశయా అని అనలేదు చాలామంది మొండిగా ఎలా తప్పించుకుంటున్నారంటే నన్ను దేవుడు పిలవలేదు కదా నన్ను ఈ రోజును పిలిచాడు అనుకోండి ఈ రోజునే నేను వచ్చేస్తానంట అంతకంటే వేషధారణ ఏమి ఉందా అంతకంటే వేషధారణ ఏదో ఉందా ఇది తప్పించుకోవడానికి ఎన్నో మాటలు మాట్లాడతాను ఇది నేను వచ్చేసే నేను చెప్పలేదు దేవుడు మాట విన్నాడంట దేవుని యొక్క మాట యొక్క శక్తి చూడండి హృదయం పూర్తిగా మార్చి అవతలు పడేస్తాను ఏమంటున్నాడు నేనున్నాను చిత్తగించుము చిత్తగించుము నేనున్నాను నేను ఉన్నాను నన్ను పంపు నన్ను పంపు దట్ ఈస్ సరెండరింగ్ నిన్ను నీవు ఆయనకు సరెండర్ అయిపోయింది ఇంకా నువ్వు దేవుని యొక్క అనుభవంలోనికి రావడం లేదు ఇంకా మానసికంగా జీవిస్తున్నావంత నామక్రాత క్రైస్తవుడి వలె ఉన్నావు నాకేమీ దర్శనం రాలేదు అంటున్నావు అసలు నువ్వు ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రభా నాతో మాట్లాడు ఏం చెప్తే చేస్తాను అంటలేదు నువ్వు వంకర టెంకర ప్రార్థన చేస్తున్నావు అయ్యి బాబోయ్ నిజంగా ఆయన పిలిచేస్తే నేను ఏమైపోతానని భయపడిపో వణిగిపోతున్నావు అంటూ పిరికి బంద్గా ఉన్నావు ఎంతకాలం మేము ఇలా ఉంటాం ఆయన దహించు అగ్ని ఉన్నాడు ఆయన నిన్ను కాల్చడానికి సిద్ధంగా ఉన్నాడు 64వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనం గగనము చీల్చుకొని నీవు దిగివచ్చేదవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక ఆయన అగ్నితో ఉన్నటువంటి దేవుడు అగ్నితో నింపబడినటువంటి దేవుడు ఆయనే అగ్ని కనుక పర్వతాలు సైతం మైని వలె కరిగిపోతాయండి పర్వతమే కరిగిపోతుండీ కరగలేకపోతున్నాం నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై
అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను. అగ్ని గచ్చ పొదలను కాల్చు రీతిగాను. అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను. నీళ్లను పొంగజేయు రీతిగాను. నీవు దిగి వచ్చేదవు గాక. నీవు దిగి వచ్చేదవు గాక. ఆయన వచ్చినప్పుడు పర్వతాలు కదులుతున్నాయి, కరిగిపోతున్నాయి. మనం పర్వతం కంటే మనం కఠినమైపోతాయి. అట్లా మనం ఎందుకు కరగట్లు? పర్వతాలు లాంటివే కరిగిపోతాం. ప్రభా, అగ్నివలే మా మీదకు దిగివచ్చుదువుగాక అని ప్రార్థన చేసి నిజంగానే ఆయన తాగుదలు మనం పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.